ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ కెమెరా పేరు ఓమ్ని విజన్. దీని మోడల్ 6948. ఇది మీకు స్క్రీన్లో చాలా పెద్ద కనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్న కెమెరా. దీనికి ప్రపంచంలోనే అతి చిన్న కెమెరాగా పేరుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, అకార్డింగ్ టు సైకాలజిస్ట్, మీరు మిడ్ నైట్ ఏ రీజన్ లేకుండా లేచారంటే అప్పుడు మీరు పక్కగా అర్థం చేసుకోవచ్చు మీరు వేరే వాళ్ళ కల్లో వస్తున్నారని. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎప్పుడైనా మీరు ఇచ్చేటప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ కంట్లో నుంచి నీళ్ళు వస్తే అది సంతోషంతో, అదే లెఫ్ట్ సైడ్ కంట్లో నుంచి నీళ్ళు వస్తే అది బాధతో, అదే రెండు కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయంటే అది ఫ్రస్ట్రేషన్ వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో కనిపించేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎర్త్వర్మ్. ఇది కనీసం 3 మీటర్స్ ఉంటుంది. ఇంకా దీని పేరు జైంట్స్ జిప్స్లాండ్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇతని పేరు నెల్సన్ ఇజాయిస్ పపీనో. ఈయనకు 73 సంవత్సరాలు ఉంటాయి. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో సబ్స్క్రైబర్స్ 2K కంటే తక్కువనే ఉంటారు. జనవరి నెల ఎండింగ్ లో అతను తన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పేరు రాసుకొని థ్యాంక్స్ చెప్తూ వీడియోస్ పోస్ట్ చేసేవాడు. అలా పోస్ట్ చేసిన ఆ వీడియోకి 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దట్ ఈస్ ది లవ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా మోస్ట్ ఆఫ్ ది ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసేది ఏంటో తెలుసా? ట్రీస్ కాదండి, మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్స్ ని ప్రొడ్యూస్ చేసేది ఓషియన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈయన పేరు ప్రహ్లాద్ జానీ. ఈయన 70 సంవత్సరాల వరకు ఏం తినకుండా తాగకుండా బతికాడు. ఇది ఎలా పాసిబుల్ అయిందో డాక్టర్స్ కూడా కనిపెట్టలేకపోయారు. ఈయన 26th May 2020 చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ప్లేస్ పేరు లేక్ కిలూక్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మిస్టీరియస్ ప్లేస్. ఈ లేక్ లో మినరలైజ్డ్ వాటర్ ఉంటుంది. ఈ లేక్ మొత్తంలో 365 స్పాట్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క హోల్స్ లో ఒక్కొక్క కెమికల్ కంటెంట్ ఉంటుంది, అది ఒక్కొక్క డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈమె పేరు మోర్గాన్ వ్యాగ్. ఈమె ఒక బ్యాక్టీరియా తయారు చేసింది, అది ప్లాస్టిక్ ని బ్రేక్ చేసి హార్మ్లెస్ ఎంజైమ్స్ గా మారుస్తుంది. ఈమె టైమ్స్ పర్సన్ ఆఫ్ ఇయర్ లో కూడా నామినేట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, అట్లాంటిక్ ఓషన్ లో ఉన్న ఈ ఐస్బర్గ్ ని 1913 ఫోటో తీశారు. దీని మీద బ్లాక్ అండ్ రెడ్ పెయింట్ కూడా ఉంది. ఇప్పటి వరకు ప్రజలందరూ అనుకుంటారు టైటానిక్ వచ్చి ఈ ఐస్బర్గ్ ని గుద్దిందని.